మనసైన కథలకు స్వాగతం. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి. ఈ సంవత్సరం మనందరికీ మంచి హెల్త్, ప్రాస్పరిటీ, పీస్ ఆఫ్ మైండ్ కలగాలని కోరుకుంటున్నాను. వన్స్ అగైన్ విష్ యూ ఆల్ ఏ వెరీ హ్యాపీ న్యూ ఇయర్. ఈరోజు నేను చరమగీతం అని తప్పిట శ్రీనివాస్ గారు రాసిన నావెల్ చదువుతున్నానండి. కథలోకి వెళ్దాం. పడమర కొండల్లోకి మెల్లమెల్లగా జారుకుంటున్న సూర్యుడిని, నారింజ రంగుని అల్లుకున్న ఆకాశాన్ని చూస్తూ గడిచిన మధుర స్మృతుల పరిమళాలని ఆస్వాదిస్తున్న నన్ను ఎవరో పిలిచినట్లయి తల తిప్పి చూశాను. నా మనవడు ప్రణీత్ హుషారుగా కారు దిగుతూ కనిపించాడు. పాతికేళ్ళు వచ్చినా వాడి పసితనం ఛాయలు ఇంకా పోలేదు. వాడి అమ్మా నాన్న కన్నా నా దగ్గరే చనువు ఎక్కువ. లాన్లో పచ్చిక బయలుపై కూర్చున్న నా దగ్గరికి పరుగులాంటి నడకతో వచ్చాడు. తాతయ్య, నీకో గుడ్ న్యూస్, విజయగర్వం నిండిన గొంతుతో అన్నాడు. ఏంటన్నట్లు ఉత్సాహంగా చూశాను. మేము డైరెక్ట్ చేసిన సినిమాకి నేషనల్ అవార్డు వచ్చింది, చాలా ఉత్సాహంగా చెప్పాడు. వాడి కళ్ళల్లో మెరుపు చూస్తుంటే నాకు కూడా సంబరంగా అనిపించింది. అతి చిన్న వయసులోనే 1 ఫిల్మ్ డైరెక్టర్గా ప్రణీత్ ఉన్నాడంటే అది వాడిలో ఉన్న పట్టుదలకి నిదర్శనం. అనుక్షణం ఏదో సాధించాలని అతని తాపత్రయమే అతన్ని అన్ని రంగాల్లోనూ ముందుంచుతుంది. అనుకున్నది సాధించే మొండితత్వం కూడా వాడిలో ఎక్కువ. ఏంటి తాతయ్య ఆలోచిస్తున్నావు? ప్రణీత్ ప్రశ్న నన్ను ఈ లోకంలోకి లాక్కొచ్చింది. కంగ్రాట్స్ రా అంటుంటే థ్యాంక్ యూ తాతయ్య అన్నాడు. అంతలోనే అతని పాకెట్లో సెల్ ఫోన్ మోగింది. అవతల ఎవరో విష్ చేస్తున్నట్లున్నారు. థ్యాంక్స్ చెప్తున్నాడు. ఉదయం నుండి ఇంటికి కూడా తెగ ఫోన్ కాల్స్ వస్తున్నాయి. ప్రణీత్ సెక్రటరీ ఇప్పటి వరకు నాకు ఈ విషయం ఎందుకు చెప్పలేదో ఆలోచిస్తుంటే ప్రణీత్ సెల్ స్విచ్ ఆఫ్ చేసి మరింత ఉత్సాహంగా, తాతయ్య ఇప్పుడు ఫోన్ చేసింది ఎవరో తెలుసా అడిగాడు. అతను అడిగిన తీరును బట్టి ఎవరో ముఖ్యమైన వ్యక్తి అయి ఉంటారని, శశీనా అడిగాను. శశిరేఖ, ప్రణీత్ని చేసుకోబోయే అమ్మాయి, యుఎస్లో ఇంజనీరింగ్ చదువుతుంది. ఆల్రెడీ ముహూర్తాలు కూడా పెట్టించేశారు వాడి అమ్మా నాన్న. లేదు తాతయ్య, శశి కాదు, ది గ్రేట్ సీఎం, మన ముఖ్యమంత్రి, నన్ను రెండు చేతులతో చుట్టేస్తూ అన్నాడు. ఆహా అన్నాను. ఈ క్రెడిట్ అంతా నీదే తాతయ్య హుషారుగా అంటుంటే వాడి మాటలు అర్థం కానట్లు చూశాను. అవును తాతయ్య, నాకు ఇంత గొప్ప పేరు వచ్చిందంటే అది నీ వల్లనే అన్నాడు. నేను చేసిందేముందిరా అని అన్నాను. ఆ రోజు నువ్వు నీ కథ నాకు చెప్పకుండా ఉండుంటే నేను అంత మంచి సినిమా తీయగలిగేవాడినా? నాకు ఇంత మంచి పేరు వచ్చేదా? నా మనసు మార్చేందుకు నువ్వు చెప్పిన నీ జీవితాన్ని నేను సినిమాగా మలిచాను. దానికే ఇప్పుడు ఈ అవార్డు, ఈ ప్రశంసలు. ప్రణీత్ చెప్తుంటే మతిపోయినంత పనైంది. ఈ అభినందనలు, ఆశీర్వాదాలు అన్నీ నీ మూలానే తాతయ్య. నీ జీవితం గురించి నాకు చెప్పకపోయి ఉంటే నేను సినిమా తీయగలిగేవాడిని కాదు. ఇదిగో నీ డైరీ, నీకు తెలియకుండా తీసి చదివాను. ఐఎమ్ సారీ తాతయ్య, నువ్వు చెప్పిన కథలో కొన్ని ముఖ్యమైన సంఘటనలు రియల్గా పిక్చరైజ్ చేయడానికి నీ డైరీ చదవాల్సి వచ్చింది, తలదించుకొని అన్నాడు. నాకైతే కాళ్ళ కింద భూమి కదులుతున్నట్లు అనిపించింది. ఇంతవరకు వాడు తీసిన సినిమా ఏది నేను చూడలేదు. అందుకే నాకు వాడు చెప్పే వరకు నా జీవితం మీద ఓ సినిమా తీశాడనే విషయం తెలియలేదు. ప్రణీత్ చేసిన పనికి ఎలా రియాక్ట్ కావాలో తెలియక మౌనంగా కూర్చుండిపోయాను. నా మీద కోపం వచ్చిందా తాతయ్య? కాళ్ళ మీద పడిపోతూ అడిగాడు. నాకు ఆ క్షణాన అతను పెద్ద డైరెక్టర్ లాగానో, పాతికేళ్ళు వచ్చిన మనవాళ్ళలాగానో అనిపించలేదు. తప్పు చేసి తలదించుకున్న పిల్లాడిలా కనిపించాడు. క్షమించడం తప్ప చేసేదేమీ లేదు. అందుకే అతని తల నిమురుతున్నట్లు చేయి వేసి, నువ్వు ఇలా చేసే ముందు నాకు ఓసారి చెప్పాలనిపించలేదా అడిగాను. నా ప్రశ్నకి అతని మొహం చిన్నబోయింది. తాతయ్య, నువ్వు ఆ సినిమా చూసావంటే నేను చేసిన పని నీకు తప్పు అనిపించేది తెలుసా అన్నాడు. తప్పు చేయడం కన్నా దానిని సమర్థించుకోవడం పెద్ద తప్పు. నా మాటలకు మరేం మాట్లాడలేదు. నేను గంభీరంగా మారిపోయేసరికి వాడు నెమ్మదిగా జారుకున్నాడు. కాసేపు ఉంటే నేను మళ్ళీ మామూలుగా అయిపోతానని, నా కోపం నీటి మీద బుడగలాంటిదని వాడికి ధీమా. వాడు నా దగ్గర వదిలేసి వెళ్ళిపోయిన నా డైరీ నన్ను కుదురుగా ఉండనివ్వలేదు. గాలికి ఎగురుతున్న ఒక్కో పేజీ నా గుండె గదులను తడుముతున్నట్లు, నిదిరోయిన జ్ఞాపకాలను తట్టిలేపుతున్నట్లు అనిపిస్తున్నాయి. కాలం ఎంతటి కఠినమైనది, దానికి హృదయం లేదు, పరిగెడుతుంది. నేను పుట్టినప్పటి నుండి పరిగెడుతూనే ఉంది, ఇప్పటికీ పరిగెడుతుంది. అది ఎప్పటికీ అలా పరిగెడుతూనే ఉంటుంది. దానికి మనుషులతో, మనస్తత్వాలతో, మారుతున్న
జీవన స్థితిగతులతో దేనితో పనిలేదు. నిర్దాక్షిణ్యంగా పరిగెడుతూనే ఉంది. వెనక్కి చూసుకునే అలవాటైతే అస్సలు లేదు కాలానికి. ఒక్కసారి వెనక్కి వెళ్తే ఎంత బాగుండు. ఎన్ని జ్ఞాపకాలు, ఎన్ని మధుర స్మృతులు, ఎన్ని చేదు నిజాలు. అనుభవాల దొంతరలన్నీ కదిలిస్తే ఎక్కడో అమెరికాలో సరిత, సఖినేటిపల్లిలో దేవకి, వైజాగ్లో నేను. ముగ్గురి జీవితాలు పెనవేసుకొని ఒక అద్భుత స్వప్నాన్ని సాక్షాత్కరిస్తాయి. కాలేజీ రోజులు, గుండమావి చెట్టు కింది కబుర్లు, కొత్తూరు రైల్వే స్టేషన్లో రోజుకి ఒకేసారి వచ్చే ట్రైన్ కోసం ఎదురుచూపులు, ఎంత దూరం వెళ్ళినా కలవని రైల్వే ట్రాక్పై చెరోవైపు చేతులు పట్టుకొని నడవడం. సంవత్సరాలు, నెలలు, రోజులు క్షణాల్లా గడిచిపోయాయి. ఆమె వెనుకగా నిల్చుకుని వయలిన్ నేర్పిస్తున్నప్పుడు ఆమె కురులు నా చెవిలో చెప్పిన గుసగుసలు ఇంకా గుర్తే. తరిచి చూస్తే అన్నీ మధుర స్మృతులే. ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తే మడతలు పడిన చర్మంలో నుండి ముడుచుకుపోతున్న కళ్ళల్లోకి కనిపించింది ఒంటరితనం. ఆ రాత్రి నిద్రలేదు నాకు. అర్ధరాత్రి దాకా బెడ్పై అటు ఇటు దొల్లి ఇక నా వల్ల కాక మేడ మీదకి వచ్చాను. బాల్కనీలో నుండి చూస్తే లంకంత ఇంటి ముందు పెద్ద స్విమ్మింగ్ పూల్, చుట్టూ గార్డెన్, చీకటిలోనూ స్పష్టంగా కనపడుతున్నాయి. బద్ధకంగా ఒళ్ళు విరుచుకుంటుంటే మలయమారుతంలా చల్లని గాలి నన్ను దాటి వెళ్ళిపోయింది. సడన్గా చావు బతుకుల్లో ఉన్న నా భార్య అన్న మాటలు గుర్తొచ్చాయి. నీ చెంపల్ని తాకే వెచ్చని గాలి నాదేనని మర్చిపోకు. నువ్వు ఒంటరివి కావు. అనుక్షణం నేను నీ వెంటే ఉంటా, నీతోనే ఉంటా. నా చరమగీతాన్ని రాసిన బ్రహ్మే ఎదురైతే నీ ఒంటరితనానికి సమాధానం అడుగుతానులే. మరణానికి మరు నిమిషం దూరంలో ఉన్నప్పుడు ఆమె అన్న మాటలు అవి ఇప్పటికీ నా చెవుల్లో మారుమోగుతూనే ఉన్నాయి. ఇక ఉండబట్టలేక నా డైరీ పట్టుకొని స్విమ్మింగ్ పూల్ దగ్గరికి వెళ్ళి కూర్చున్నాను. కాళ్ళు నీళ్ళు పెట్టి గట్టు మీద కూర్చొని డైరీ ఓపెన్ చేశాను. నాకు 25 ఏళ్ళున్నప్పుడు రాసుకున్న డైరీ అది. వర్షం జోరుగా కురుస్తున్న రోజు అది. అర్ధరాత్రి తుఫాను తీరం దాటొచ్చని టీవీలో చెప్తున్నారు. హైదరాబాద్ టు వైజాగ్ వెళ్లే గోదావరి ఎక్స్ప్రెస్ మరికొద్దిసేపట్లో 1వ నెంబర్ ప్లాట్ఫామ్ ఎక్కి వస్తుంది. అనౌన్స్మెంట్కి టీవీ నుండి తల తిప్పుకొని లగేజ్తో ముందుకు నడిచాను. కాసేపట్లో వచ్చిన ట్రైన్ ఎక్కి సర్దుకొని కూర్చుంటుంటే పాకెట్లో సెల్ మొగ్గింది. హలో, నేను సరితని. అవతల నుండి వినపడ్డ గొంతుకి ఉలిక్కిపడ్డాను. ఏదో బిజినెస్ పని మీద ఆ మధ్యన అమెరికా వెళ్ళింది తను. ఎప్పుడు వచ్చిందో, ఎక్కడి నుంచి చేస్తుందో ఆలోచిస్తుంటే ఏంటి విరించి మాట్లాడవేం అడిగింది. ఏం లేదు చెప్పు, నిర్లిప్తంగా అన్నాను. ఇంకా నేను ఏవేవో స్వీట్ నథింగ్స్ చెప్తానని ఊహించి ఉంటుంది. ఆమె గొంతులో నిరాశ స్పష్టంగా తెలుస్తుంది. ఈరోజు నా బర్త్డే అంది. అయితే అంతే నిర్లిప్తంగా నా ప్రశ్న. అంతే అవతల ఏమనుకుందో ఓ క్షణం పాటు మౌనం. తర్వాత ఫోన్ కట్ చేసేసిన శబ్దం. పక్కనే ఉన్న అమ్మ ఎవరు అడిగింది. సరిత, అమెరికా నుండి అనుకుంటా అన్నాను. పాపం, అంత దూరం నుండి ఫోన్ చేస్తే మరీ అలా పొడిపొడిగా మాట్లాడి పెట్టేశావేం, మందలిస్తున్నట్లుగా అంది. నేనేం సమాధానం ఇవ్వలేదు. అమ్మ కూడా ఇంకేం మాట్లాడలేదు. సరిత నాతో పాటు కాలేజీలో చదువుకునేది, నా డిగ్రీ ఫ్రెండ్. నేను డిగ్రీ పీజీ పూర్తి చేసి జర్నలిజం కోర్సు చేసి జాబ్లో చేరి 2 ఏళ్ళవుతుంది. మొత్తంగా సరితతో నా పరిచయం వయసు 7 ఏళ్ళది. తను ఇప్పుడు వాళ్ళ డాడీ బిజినెస్ చూస్తుంది. సరితకు నేనంటే ఇష్టం. కాదు కాదు, అంతకన్నా ఎక్కువే. దాన్ని ప్రేమ అని అనాలసలు. నాకైతే సరిత మీద ఎలాంటి అభిప్రాయం లేదు. ఎందుకంటే నాకు ఓ అనాథని పెళ్లి చేసుకోవాలని కోరిక కాబట్టి. సరిత కోటీశ్వరుడైన చక్రధర్ గారి ఏకైక కూతురు. నా ఆలోచనలకి, ఆదర్శాలకి ఆమె పూర్తిగా విరుద్ధం. అయినా నేనంటే ఇష్టం ఆమెకి. నా కోసం ఆమె కోట్లనే కాదు, తల్లిదండ్రులను వదులుకొని వచ్చేందుకు సిద్ధంగా ఉంది. కానీ నాకు ఏ తోడు లేని ఓ అనాథకి జీవితాన్ని ఇవ్వాలని ఆశ. ఆమె ఎవరైనా కానీ నాకు సహచరిగా మలుచుకోవాలని కోరిక. నా ఆలోచనలో నేనుండగా ట్రైన్ కుదుపుతో కదిలింది. కాస్తంత దూరం కదలగానే ప్లాట్ఫామ్ మీదకి ఓ అమ్మాయి చంకలో బిడ్డతో పరుగు పరుగున వచ్చింది. నెమ్మదిగా కదులుతున్న ట్రైన్ని పరుగులాంటి నడకతో చంటిపిల్లాడితో సహా ఎక్కేసింది. ఆ దృశ్యాన్ని కిటికీ పక్క నుండి చూస్తున్న నేను ఊపిరి పీల్చడం కూడా మర్చిపోయేటట్లు అయిపోయాను. ఈ బండి కాకపోతే ఇంకోటి. అలా రిస్క్ తీసుకొని ఎందుకు ఎక్కావమ్మాయి, ఎవరో పెద్ద ఆయన మందలిస్తుంటే
చిన్నగా నవ్వేస్తూ, రిస్కులు తీసుకోకపోతే లైఫ్లో థ్రిల్ ఉండదు అంకుల్ అంది. ఈ కాలం పిల్లలకి ప్రతిదీ థ్రిల్లానే ఉంటుంది. ఆ ఎక్కేటప్పుడు కాలు కాస్త జారిందంటే తెలుసుండేది థ్రిల్ అంటే ఏంటో, ఆ పెద్ద అయిన భార్య అంది. ఆవిడ వైపు చురుగ్గా చూసి వచ్చి, మా ఎదురు బెర్త్లో కూర్చుందామే. వర్షంలో తడవడం మూలాన ఆమె గుండెల మీద చీర అతుక్కుపోయి కాస్తంత ఇబ్బంది కలిగించేలా ఉంది చూసేవాళ్ళకి. ఎక్కడికమ్మా? అమ్మ అడిగింది. వైజాగ్ అంటే ఆమె సమాధానం ఇచ్చింది. ఆమె గొంతులో ఏదో ఆకర్షణ ఉన్నట్లుగా అనిపించింది. ఆమె మొహంలోకి పరిశీలనగా చూశాను. ప్రశాంతంగా ఉన్న ఆకాశంలా ఆమె మోము నిర్మలంగా ఉంది. కళ్ళల్లో ఏదో ఆకర్షణ ఉంది. శంఖం లాంటి మెల్లో గోల్డ్ చైన్ ఉంది. అంతే, పెద్దగా అలంకరణలేం లేవు, అయినా అందంగా ఉంది. ఒళ్ళో సంవత్సరం కూడా నిండని బాబు ఉన్నాడు. ఆ బాబుకి ఆమెకి ఉన్న సంబంధం ఏంటో తెలుసుకోవాలని అనిపించింది. నీ పేరేంటమ్మా? అమ్మ అడుగుతుంటే నా చెవులన్నీ అట్టే రిక్కించి విన్నాను. దేవకి అంటే బాబు తల తుడుస్తూ చెప్పింది. ఆమెలానే పేరు కూడా చాలా సింపుల్గా ఉంది. బాబు మీ బాబా? అమ్మ మరో ప్రశ్న సంధిస్తుంటే నేను ఇంట్రెస్టింగ్గా ఆమె వైపే చూశాను. ఆ అమ్మాయి సమాధానం చెప్పలేదు, నవ్వేసింది చిన్నగా. నాకేమీ అర్థం కాలేదు. అమ్మ కూడా ఏమనుకుందో, అమ్మ ఇంకేం మాట్లాడలేదు. కిటికీలో నుండి బయటకు చూస్తూ కూర్చుంది. ట్రైన్ వేగం పెరిగింది, వర్షం జోరు కూడా పెరిగింది. ఎదురుగా ఉన్న దేవకి గురించి తెలుసుకోమని మనసు తొందరపడుతుంది. ఈ పాతికేళ్ల వయసులో ఆడపిల్లనే చూడనట్లు ఏదో కొత్తగా ఉంది దేవకిని చూస్తుంటే. ఈ కంపార్ట్మెంట్లో నా కళ్ళు చుట్టూ తిరిగి ఆమె దగ్గరే ఆగుతున్నాయి. అలా కాదని మ్యాగజీన్ ఒకటి ముందేసి కూర్చున్నాను. ఇంతలో వరంగల్ వచ్చింది. దేవకి కిందకి దిగి ఇడ్లీ గబగబా తినేసి వచ్చి కూర్చుంది. హైదరాబాద్లో పెద్దక్క కట్టిన భోజనం బాక్స్ అమ్మ తెరిచింది. పెద్దక్క కూతురు పెళ్లికి వచ్చాం అమ్మ నేను. భోజనాలు అయ్యాక నిద్రలోకి జారుకున్నాను. విజయవాడ రానిచ్చి బాబుని చూస్తున్నామని అమ్మకి చెప్పి మంచినీళ్ళకి కిందకి దిగింది దేవకి. మత్తు నిద్రలో ఉన్న నాకు తెలివొచ్చి లేచాను. ట్రైన్ కదిలే సమయమైంది కానీ ఆమె రాలేదు. అమ్మలో గాబరా పెరిగింది. నేను డోర్ దగ్గరికి వెళ్ళి చూశాను. వాటర్ ట్యాంక్ దగ్గర ఆమె లేదు. ట్రైన్కి సిగ్నల్ ఇచ్చేశారు. నాకు కంగారు పెరిగింది. ట్రైన్ చిన్న పాటి కుదుపుతో స్టార్ట్ అయింది. ఆమె ప్లాట్ఫామ్ మీద ఎక్కడా కనిపించలేదు. నాలో టెన్షన్ ఎక్కువైంది. సరిగ్గా అదే సమయానికి నిద్రపోతున్న ఆమె బాబు ఏడుపు మొదలుపెట్టాడు. ఆ పిల్ల ఎటుపోయిందిరా, ఈ చడ్డి పిల్లాన్ని వదిలేసి. అమ్మ బిడ్డతో పాటు ట్రైన్ డోర్ దగ్గరికి వస్తూ అంది. నాకు ఏమీ తోచలేదు. ట్రైన్ వేగం అందుకుంది. ఆమె జాడేలేదు. మరింకా ఆలస్యం చేయకుండా వెళ్ళి ట్రైన్ చైన్ లాగేశాను. పెద్దగా శబ్దం చేస్తూ కాస్తంత ముందుకెళ్ళి ఆగిపోయింది ట్రైన్. మేమున్న కంపార్ట్మెంట్లో వాళ్ళంతా నన్ను ముద్దాయిని చూస్తున్నట్లుగా చూస్తున్నారు. టీటీ రైల్వే పోలీసులు వచ్చారు కానీ దేవకి మాత్రం రాలేదు. టీటీకి జరిగిందంతా చెప్తే ఏం పట్టించుకోకుండా 500 ఫైన్ కట్టమన్నాడు. పోలీసులు కూడా తొందర చేశారు. చేసేదేం లేక అర్ధంతరంగా ప్రయాణాన్ని ఆపుకొని అమ్మ నేను విజయవాడలో దిగిపోయాం. టైం 12:30 అవుతుంది. ప్లాట్ఫామ్ మీద పెద్దగా జనాలు లేరు. అమ్మ చేతుల్లో ఉన్న చంటి పిల్లాడు గుక్క పెట్టి ఏడుస్తున్నాడు. దేవకి ఎటు వెళ్ళిపోయిందో ఏమైందో తెలియక అమ్మ నేను దిక్కులు చూస్తూ ప్లాట్ఫామ్ మీద ఉన్న సిమెంట్ బెంచ్పై చతికిల పడ్డాం. ఏడుస్తున్న పిల్లల్ని ఎలా ఊరుకోబెట్టాలో తెలియక అమ్మ నానా యాతన పడుతుంది. ఎవరో ఏంటో తెలియని దేవకిని ఎలా వెతకాలో, ఈ బిడ్డని ఎలా అప్పగించాలో అర్థం కాలేదు. మైండ్ అంతా బ్లాంక్గా తయారైంది. ఈ బ్యాగ్లో ఏమైనా పాలు గట్రా ఉన్నాయేమో చూడరా, దేవకి తనతో పాటు తెచ్చుకున్న హ్యాండ్ బ్యాగ్ని నాకు అందిస్తే అంది అమ్మ. ఈ అమ్మాయి ఆచూకి ఏమైనా దొరుకుతుందేమోనని ఆమె బ్యాగ్ని ఆత్రంగా తెరిచి చూశాను. అమ్మ చెప్పినట్లే పాల డబ్బా అయితే ఉంది. ఆమె అడ్రస్ తెలుసుకునేందుకు ఆధారాలు మాత్రం ఏమీ దొరకలేదు. పాల డబ్బా తీస్తే ఏదో కవర్ కనిపించింది. ఆశగా తెరిచి చూశాను. దాంట్లో ఏదో లెటర్ ఉంది. ఆత్రంగా తెరిచి చదివితే, ప్రియమైన దేవకి, నువ్వు ఆ బిడ్డని వదిలించుకోగలిగితేనే నేను నిన్ను నా జీవితంలోకి ఆహ్వానించగలను. నా ఫ్లైట్ 12:30. నీకోసం కూడా టికెట్ తీశాను. ఆఖరి నిమిషం వరకు నీ రాక కోసం ఎదురు చూస్తూనే ఉంటాను. నువ్వు వస్తావని ఎదురు చూస్తూ ఉంటాను. జంటగా కాదు, ఒంటరిగా రావాలి. ఇట్లు నీ మనోహర్. అంతే రాసి ఉంది. అడ్రస్ గిడ్రస్ ఏమీ లేవు. అంటే ఆ మనోహర్ ఎవరినో కలవడానికి ఈ బిడ్డని ఇలా వదిలించుకుందన్నమాట. నేను లెటర్ బయటకే చదవడంతో అమ్మ అంది. నాకు కాళ్ళ కింద భూమి కదులుతున్నట్లు అనిపించింది.
భూమి మీద ఇలాంటి మనుషులు కూడా ఉంటారా? లైఫ్లో థ్రిల్ ఉండాలి అంకుల్ అంటూ ఆ పెద్దాయనతో అన్నప్పుడే ఈ పిల్ల ఇంత తెగించిందై ఉంటుందని అనుకున్నాను. అమ్మ దేవకిని తిడుతూ అంది. నాకు ఇప్పుడు ఏం చేయాలో అర్థం అవ్వలేదు. రైల్వే పోలీసులకి ఈ పిల్లాన్ని అప్పగించేసి మన దారిన మనం పోదాం రా అంది అమ్మ. చాలాసేపు ఆలోచించి అదే బెటర్ అనిపించి లేచాను. రైల్వే స్టేషన్లో ఉన్న పోలీసుల దగ్గరికి వెళ్ళి జరిగిందంతా చెప్పి పిల్లాన్ని అప్పగించేసి అమ్మ నేను వెనుదిరిగాం. స్టేషన్ బయటకు వచ్చేసరికి ప్లాట్ఫామ్ మీద ఎవరో పిల్లాడు, 5 ఏళ్ళు కూడా ఉండవనుకుంటా. పాలుగారే చెక్కిళ్ళు మసిబారిపోయి జుట్టంతా మట్టి కొట్టుకుపోయి చిరిగిన బట్టలతో నేల మీద ఆదమర్చి నిద్రపోతుండడం కనపడింది. ఎందుకో మనసంతా చేదుగా అయిపోయింది. 2 అడుగులు వేశానో లేదో స్టేషన్లో నుండి కెవ్వున బాబు ఏడుపు వినిపించింది. నన్ను ఇలా నిర్దాక్షిణ్యంగా వదిలేసి వెళ్ళిపోతారా అని నిలదీస్తున్నట్లుగా అనిపించింది. గుండెల్లో మెలిపెట్టేసినట్లు అయిపోయి అమ్మతో ఆ పిల్లాన్ని మనతో పాటు తీసుకెళ్దామమ్మా అన్నాను. కాసేపు ఆలోచించి సరే అంది. వెంటనే లోపలికి వెళ్ళి ఆ బాబుని మాతో పాటే తీసుకెళ్తామని చెప్పి అందుకున్నాను. చిత్రంగా నా దగ్గర 7 పాపేశాడు. పసిమిరంగు ఛాయతో చందమామలా ఉన్నాడు, బుజ్జిగాడు. ఈ పిల్లాడి కోసం ఒకవేళ వాళ్ళమ్మగారికే వస్తే ఈ అడ్రస్ ఇవ్వండి అని చెప్పి నా విజిటింగ్ కార్డు ఇచ్చి వచ్చేశాను. ఆ క్షణం నుండి బాబుతో నా అనుబంధం పెరిగిపోయింది. బాబుతో పాటు ఇంటికి వచ్చేశాక తెలిసిన వాళ్ళు, ఫ్రెండ్స్ అందరూ నేను చేసిన పనికి మెచ్చుకున్నారు. కానీ ఎవరూ తమతో ఆ పిల్లాన్ని తీసుకువెళ్తామని ధైర్యం చేయలేదు. వైజాగ్లో MVP కాలనీలో నాన్నగారు చనిపోయే ముందు కట్టించిన ఇంట్లో అమ్మ నేను ఉంటున్నాం. పెద్దక్కకి పెళ్ళైన తర్వాత నాన్న చనిపోయారు. దాదాపు 25 ఏళ్ళవుతుంది ఆయన పోయి. అక్క కూతురికి కూడా మొన్న మధ్యనే పెళ్ళయింది. వయసు మీద పడి తన పని తానే చేసుకోలేకపోతున్న అమ్మకి ఆ బాబు అదనపు భారం అయ్యాడు. నా ప్రొఫెషన్ జర్నలిజం కావడం మూలాన ఇంట్లో ఆ చంటి పిల్లాడి కోసం టైం స్పెండ్ చేయడానికి కుదిరేది కాదు. అమ్మకి సాయంగా పెద్దక్క 2వ కూతురు సమీరని పిలిపించాను. ఇంటర్ ఈ మధ్యనే పూర్తి చేయడంతో వైజాగ్లో డిగ్రీ చదువుకుందు రమ్మంటే అమ్మమ్మ దగ్గరకని సంతోషంగా వచ్చేసింది. ఆ రోజు సండే. నేను స్నానానికని బాత్రూంలో ఉన్నాను. అమ్మ సమీర వంటింట్లో బిజీగా ఉన్నారప్పుడు ఎవరో బాత్రూమ్ తలుపు తడుతుంటే టవల్ చుట్టుకొని తలుపు తీశాను. అమెరికా వెళ్ళిన తను ఎప్పుడు ఊడిపడిందో కానీ ఎదురుగా ఉంది సరిత. ఓ నిమిషం పాటు నా కళ్ళను నేనే నమ్మలేకపోయాను. గోధుమ రంగు చుడిదార్లో మెడలో కాస్ట్లీ ముత్యాల సెట్టుతో మెరిసిపోతుంది. నన్ను చూడగానే ఆమె పెదవులు ఎందుకు వణుకుతున్నాయి. మా ఇద్దరిది 4 సంవత్సరాల పరిచయం. ఎప్పుడూ లేనిది ఈరోజు ఎందుకో నర్వస్గా కనపడుతోంది. ఆమె కళ్ళు నా విశాలమైన ఛాతి మీద ఆగిపోయాయి. ఆమె చూపుల్ని గమనించాక కానీ తెలియలేదు నేను అర్ధనగ్నంగా ఆమెని రెచ్చగొడుతున్నానని. సర్దుకొని షర్ట్ అందుకుంటూ, ఏంటి ఇలా అర్ధాంతరంగా ఇంటి మీద దాడి చేశావు అని అడిగాను. ఇంటి మీద కాదు, నీ మీదనే దాడి చేయడానికి వచ్చాను. చురుగ్గా అంటూ ఒడుపుగా నా మొహాన్ని చేతుల్లోకి తీసుకొని మునివేళ్ల మీద నిల్చుంటూ తన పెదవులతో నా పెదవుల్ని బంధించేసింది. ఓ క్షణం పాటు ఏం జరుగుతుందో అర్థం కాలేదు. ప్రపంచమంతా ఒక్కసారిగా స్తంభించిపోయిన ఫీలింగ్. నాకు తెలియకుండానే నేను అలవోకగా లయ తప్పుతున్నాను. అప్రయత్నంగా నా చేయి ఆమె నడుం చుట్టూ బిగుసుకుంది. మరో క్షణము ఆగి ఉంటే ఆమెని నా ఒక అగుట్లో బిగించేసేవాడిని కానీ తమాయించుకొని విసురుగా తోసేశాను. సన్నజాజి తీగల మంచం మీద పడిపోయింది. దాడి అంటే కత్తులతోనో కర్రలతోనో చేస్తారు ఎవరైనా, నువ్వేంటిలా? చిరాగ్గా మొహం పెడుతూ అంటుంటే, ఎలా ఉంది ఫస్ట్ కిస్ టేస్ట్ అంటూ అడిగింది. చండాలంగా ఉంది. మరీ ఇలా బరి తెగించకపోతే మీ డాడీని త్వరగా పెళ్లి చేసేయమనొచ్చుగా షర్ట్ వేసుకుంటూ అన్నాను. ఆ విషయం మాట్లాడదామని మా మమ్మీ డాడీ ఈరోజు మీ ఇంటికి వస్తున్నారు హుషారుగా అంది. సరిత ప్లీజ్, నీకోసారి చెప్తే అర్థం కాదా? నేను నిన్ను పెళ్లి చేసుకోలేను. చేసుకోను, అనవసరంగా నీ టైం వేస్ట్ చేసుకోవద్దు. నా మాటలు పూర్తి కాకముందే ఆమె కళ్ళల్లోకి చివున కన్నీళ్ళు వచ్చేసాయి. నీ ఏ ఆడపిల్ల నాలా తెగించి ఓ మొగాడి వెంట పడదు. నేనెందుకు ఇలా చేస్తున్నానంటే నాకే తెలీదు. నువ్వంటే అంత ఇష్టం విరి. నా అందం ఐశ్వర్యం చూసి చాలామంది కుర్రాళ్ళు కట్టెలు కట్టెలుగా ప్రేమలేఖలు రాశారు.
నాతో మాట్లాడడమే పెద్ద అపురూపంగా భావించే అబ్బాయిలు ఎంతమందినో చూశాను. కానీ వాళ్ళెవ్వరి వైపు మళ్ళని మనసు వద్దంటున్నా నీ వెనుక ఎందుకు పరిగెడుతుందో నాకు అర్థం కావట్లేదు. ఆమె మాట్లాడుతుంటే గొంతు వెనకడం స్పష్టంగా తెలుస్తుంది. మా డాడీ అస్సలు నీతో పెళ్ళికి ఒప్పుకోరని భయపడ్డాను, కానీ చిత్రంగా నా మనసులో ఎవరుంటే వారినే తెచ్చి చేస్తానని నా బర్త్డే గిఫ్ట్గా మాటిచ్చేశారు. ఏ తండ్రి ఇవ్వలేని అరుదైన బహుమతి అది. వెంటనే నీ సంగతి చెప్పాను. ఆయన సంతోషంగా ఒప్పుకున్నారు. కానీ నువ్వే నేనంటే పెడమొహంగా ఉంటున్నావు, సరితన్నదానికి సమాధానం ఇవ్వాలనిపించలేదు. నా మౌనం ఆమెని మరింత బాధించినట్లుంది. వెళ్ళిపోవడానికి సిద్ధమైంది. వెళ్లే ముందు, ఈరోజు ఈవినింగ్ మా డాడీ వాళ్ళు వస్తున్నారు, ఏ విషయం వాళ్ళకి చెప్పు, నువ్విచ్చే సమాధానం నా జీవితాన్ని ప్రభావితం చేస్తుందని మాత్రం మర్చిపోవద్దు. నేను పెళ్ళంటూ చేసుకుంటే నిన్నే చేసుకుంటాను, లేదంటే ఎప్పటికీ ఇలా ఒంటరిగానే మిగిలిపోతాను. నా జీవితంలోకి మరో మొగాడు ప్రవేశించే ప్రశ్నే లేదు, మైండ్ ఇట్ అనేసి విసిరుగా వెళ్ళిపోయింది. మరో 5 నిమిషాల్లో కారు స్టార్ట్ అయిన చప్పుడు వినిపించింది. సరిత ఒక నిర్ణయం అంటూ తీసుకుంటే అది ఎప్పటికీ మారదు, చాలా మొండి ఘటన తను. నాకు పెద్ద సమస్యగా మారిన ఆమెని ఎలా వదిలించుకోవాలో అర్థం కాక బుర్ర పిచ్చెత్తీరంత పనయ్యింది. అసహనంగా గదిలో అటు ఇటు తిరుగుతుంటే బాబునెత్తుకొని సమీర వచ్చింది. మామయ్య, బుజ్జికి ఒళ్ళు బాగా కాలుతుంది అంది బుజ్జిని నాకు అందిస్తూ. జ్వరం వచ్చినట్లుంది, వెంటనే డాక్టర్కి కాల్ చేశాను. అమ్మ కంగారైపోతూ వాళ్ళమ్మ గురించి బెంగ పెట్టుకున్నట్లున్నాడు అంది. సరిగ్గా ఊహ కూడా రాని ఆ పసికందుకి అమ్మ గురించి బెంగ. ఆలోచిస్తుంటే అమ్మ తడిగుడ్డ తెచ్చి ఆ పిల్లాడి నుదుటి మీద పెట్టింది. డాక్టర్ వచ్చేసరికి బుజ్జి ఒళ్ళు ఇంకా వేడెక్కిపోయింది. ఆయన ఏదో ఇంజెక్షన్ చేసి సిరప్ ఒకటి రాసిచ్చి తెల్లారితే తగ్గిపోతుందని చెప్పి వెళ్ళిపోయాడు. అప్పటికి కానీ అమ్మ మనసు కాస్త కుదుటపడింది. ఆ పిల్లాడికి ఏమీ కాని అమ్మ అంతలా అల్లాడిపోతుందంటే, నవమాసాలు మోసి నెత్తురు పంచి ఊపిరినిచ్చి ఈ లోకంలోకి తీసుకొచ్చిన కన్న తల్లి ఎంతగా తలడిల్లిపోయేదో. ప్రేమని పంచివ్వడంలో అమ్మను మించిన వాళ్ళు ఎవరున్నారు? చిటికెన వేలు పట్టుకుని నడిపించే తొలి గురువు అమ్మ. అలాంటి అమ్మే నిర్దాక్షిణ్యంగా వదిలేసి వెళ్ళిపోతే దిక్కులు పిక్కటిల్లేలా ఏడ్చే ఆ పసికంది ఆగ్రందన ఆ తల్లి గుండెని కదిలించలేదంటే ఆమె అమ్మతనానికే మచ్చ. దేవకి మీద విపరీతమైన అసహ్యం ఏర్పడింది. సాయంత్రం 6 అవుతుందనగా సరిత వాళ్ళ డాడీ చక్రధర్ గారు వాళ్ళావిడ రాధాదేవితో కలిసి ఇంటికొచ్చారు. అర్ధంతరంగా వచ్చిన అతిథుల్ని చూసి అమ్మ హడావుడి పడిపోతూ మర్యాదలు చేయడంలో బిజీ అయిపోయింది. నన్ను చూస్తూనే ఏమనుకున్నాను కానీ మా సరిత సెలెక్షన్ పర్వాలేదు అని అన్నారాయన. అబ్బాయి బాగున్నాడు, వాళ్ళావిడ ఆయన చెవిలో గుసగుసగా అనడం తెలుస్తుంది. నేను వాళ్ళని ఇంతవరకు చూడలేదు. వంటింట్లోకి వెళ్ళి అమ్మకి వాళ్ళొచ్చిన సంగతి చెప్పాను. అమ్మకి సరిత అంటే ఇష్టం. వాళ్ళు పెళ్లి మాటల కోసం వచ్చారని తెలియగానే అమ్మ మొహం సంతోషంతో వెలిగిపోయింది. ఏదో ఒకటి చెప్పి వాళ్ళని పంపించేయమని అమ్మతో చెప్పాను. తను నిర్ఘాంతపోతూ, నీకేమైనా పిచ్చా, లక్ష్మీదేవి లక్షలు పట్టుకొని గుమ్మం ముందు నిల్చుంటే తలుపులు వేసేయమంటావేంటి? ఫ్రూట్ జ్యూస్ నిన్న గ్లాసులు సమీరకి అందిస్తూ అంది. అది కాదమ్మా అని నేను అంటుండగానే తను హడావుడిగా వాళ్ళు కూర్చున్న రూంలోకి వెళ్ళిపోయింది. తప్పదన్నట్లు నేను వెళ్ళి ముందు కూర్చున్నాను. నీ గురించి సరిత మాకు అంతా చెప్పింది, ఇద్దరూ ఒకే కాలేజీలో చదువుకునేవారంట కదా, చక్రధర్ గారు అడుగుతుంటే అవునన్నట్లుగా తలుపాను. ఏదో పేపర్కి జర్నలిస్టుగా చేస్తున్నావట అంటుంటే, టుడే న్యూస్ పేపర్కి అందించాను. ఏదో ఒకటి, నాకు కాబోయే అల్లుడు నన్ను మించిన ఐశ్వర్యవంతుడు కావాలని నేనెప్పుడు కోరుకోలేదు. నా కూతుర్ని పువ్వుల్లో పెట్టుకుని చూసుకునే రోజు కూలి అయినా పర్వాలేదనుకున్నాను. ఎందుకంటే ఈరోజుండే డబ్బు రేపు శాశ్వతం కాదు. ఎప్పటికీ నిలిచి ఉండేవి ప్రేమాభిమానాలు. అవి అందివ్వడానికి ప్రాణాన్నైనా పనంగా పెట్టగలిగేవాడే నాకు కావాలి. మాట్లాడడం ఆపాడాయన. ఇన్నాళ్ళు డబ్బున్న వాళ్ళంటే పూర్తిగా అసహించుకునే నా అభిప్రాయం తప్పని ఆయన్ని చూడగానే మొదటిసారి తెలుసుకున్నాను. డబ్బున్న వాళ్ళంతా ఒకేలా ఉండరని ఆయన మాటల్లోని నిరాడంబరత ద్వారా అర్థమవుతుంది. నా కూతురు చందమామ కావాలని అంటే చంద్రమండలం తీసుకువెళ్లేందుకు సిద్ధమవ్వారు. అలాంటిది ఏమాత్రం ఆస్తిపాస్తులు లేని నిన్ను ఇష్టపడిందని తెలిసి మా స్టేటస్ని పక్కన పెట్టి ఓ మెట్టు కిందకి దిగి మీ ఇంటికి వచ్చారు. సరిత వాళ్ళమ్మ మాటల్లో గర్వం,
అమ్మతో పాటు నాకు ఇబ్బందిగా గుచ్చుకుంది. అంతవరకు నిశ్శబ్దంగా వింటున్న అమ్మ అప్పుడంది, మాతో వియ్యం అందడాన్ని ఓ మెట్టు కిందకు దిగడంగా భావిస్తున్నప్పుడు ఇంత దూరం రావాల్సిన అవసరం ఏముంది? మేము బతికి చెడ్డవాళ్ళమే కానీ చెడిపోతూ బతుకుతున్న వాళ్ళం కాదు. మా వారు అర్ధంతరంగా కాలం చేయబట్టి కానీ లేదంటే ఈరోజు మేము ఓ మెట్టు మీదనే ఉండేవాళ్ళం. అయినా నా కొడుకు వజ్రంతో సమానం. వాణ్ణి అల్లుడిగా చేసుకునేందుకు కోట్లుంటే చాలదు, అభిమానం ఉండాలి. అమ్మ ఆవిడ్ని చెడామడ దులిపేస్తుంటే నేను ఆశ్చర్యపోయాను. అమ్మలో ఇంత ఆత్మాభిమానాన్ని నేనెప్పుడు చూడలేదు. మా ఆవిడ మాటలు పట్టించుకోకండమ్మా, చక్రధర్ గారు నొచ్చుకుంటున్నట్లుగా అన్నారు. ఆవిడ కోపంగా చూసి, నేను కారులో కూర్చుంటాను, మీరు మాట్లాడేసి రండి అనేసి విసవిస వెళ్ళిపోయింది బయటకు. చూడండి అంకుల్, మీరు ఎంతో పెద్ద మనసుతో కూతురు మాట మన్నించి నా దగ్గరికి వచ్చారు, కానీ నేను తనని ప్రేమించడం లేదు. నా ఆశలు ఆశయాలు వేరే ఉన్నాయి. ప్లీజ్ నన్ను క్షమించండి అన్నాను. ఆయన కనుబొమ్మలు ముడిపడ్డాయి. నేను ఎవరూ లేని అనాథని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. సరిత ఇష్టం లేదనడానికి అదొక్కటే కారణం. నా మాటలు వింటున్న వాడల్లా నిరాశగా మారిపోయారు. అమ్మ ఎందుకో మౌనంగా ఉండిపోయింది. లక్షలు కోట్లు కఠినంగా కావాలనే కుర్రాలను చూశాను, కానీ ఇలా ఎవరూ లేని అనాథని కావాలని నీలాంటి మంచి మనిషిని నేను ఇప్పటి వరకు చూడలేదు. బాబు ప్లీజ్, నువ్వే నా కూతురికి తగినవాడివి. దయచేసి మా అమ్మాయిని కాదనకు. ఆయన బతిమాలింపు ధోరణిలో మాట్లాడారు. నా నిర్ణయంలో ఎలాంటి మార్పు లేకపోవడంతో వైరాగ్యంగా లేచి నిల్చున్నారు బయట. కారులో కూర్చున్న ఆయన భార్య హారం నొక్కుతూ తొందర చేయడంతో ఎంతో ఆశగా ఎదురొచ్చిన నా కూతురికి ఏమని సమాధానం ఇవ్వాలో నువ్వే చెప్పు అడిగారు కళ్ళద్దాలు పెట్టుకుంటూ. ఆయన మనస్సంతా భారంగా తయారైందని మాటల్లోనే అర్థమవుతుంది. ఆయన మరికొంచెంసేపు ఉండుంటే ఒప్పుకునేవాడినేమో ఆయన బాధ చూడలేక. కానీ ఆయన నా నిశ్శబ్దాన్ని భరించలేక భారంగా వెళ్ళిపోయారు. ఆ రాత్రి నాకు నిద్ర రాలేదు. సరితను వాళ్ళ నాన్నగారిని బాధ పెడుతున్న నన్ను ఆ దేవుడు క్షమించడేమో అనిపించింది. బోడి ఆశయాల్ని వదిలేసి సరితని పెళ్లి చేసేసుకుంటే ఆలోచన అయితే వచ్చింది, కానీ ఎందుకో అంతలోనే మనసు మారిపోయింది. నా స్థిరమైన నిర్ణయం వెనుక అసలు కారణం వేరే ఉంది. సరిత ఊ అంటే కోటి మంది ఆమె కోసం క్యూలో నిల్చుంటారు. ఆమెకి ఆసరాగా వెనుక ఆమె తల్లిదండ్రులున్నారు. కానీ ఎవరూ లేని అనాథలైన ఆడపిల్లలు ఎంతోమంది ఈ భూమి మీద ఉన్నారు. ఎవరి ప్రేమకు నోచుకోక, ఎలాంటి బంధాన్ని రుచి చూడక మోడుల్లో బతుకుతున్న ఎంతోమంది ఆడాళ్ళు ఉన్నారు. ఎలాంటి ఆధారం లేక ఎంగిలి విస్తరాకుల్లా జీవితాల్ని బలి చేసుకుంటున్న ఎందరో ఆడవాళ్ళ గురించి రోజు పేపర్లలో టీవీల్లో చూస్తున్నాం. ఈ మధ్యన పేపర్లో ఒక వార్త వచ్చింది, మతి స్థిమితం లేని అమ్మాయిపై అత్యాచారం చేశారని ఆ వార్త సారాంశం. అది విన్నాక చాలా బాధ అనిపించింది. అంతకన్నా దారుణమైన వార్త ఇంకొకటి, వీధిలో చెత్తేరుకునే అమ్మాయిపై బలాత్కారం జరిగిందని విన్నాను. ఇలాంటి వార్తలు వింటున్న కొద్దీ మనుషులపై గౌరవం పోతుంది. నానాటికి దిగజారిపోతున్న మానవ విలువల కోసం భయం వేసింది. వీటి కోసం నేను చేయగలిగిందల్లా ఏమీ లేదు. దిగజారిపోతున్న మానవ విలువల కోసం ఏదో ఒకటి చేయాలని నా తాపత్రయం. నిదరవుతున్న నైతిక విలువల్ని తట్టిలేపాలని నిర్ణయించుకున్నాను. అందుకే నా రచనలలో ఎక్కువ భాగం సమాజంలో జరుగుతున్న అన్యాయాల మీదే ఉంటాయి. నా కథలు ఆర్టికల్స్ చదివే వాళ్ళలో కనీసం ఒకరినైనా ఒకరిలోనైనా చైతన్యం వచ్చి ఇలాంటి అన్యాయాలను ఖండించగలిగితే నా కృషి ఫలించినట్లేనని భావించాను. చిత్రంగా ఓ రోజు నేను ఒక లెటర్ రిసీవ్ చేసుకున్నాను. నా రచనల ద్వారా ప్రభావితమైన ఓ స్త్రీ నన్ను ఒక చిత్రమైన ప్రశ్న అడిగింది ఆ లెటర్లో. అందరికీ మీ కథలు రచనల ద్వారా నీతులు చెప్తున్నారు కదా, మీకు మీరుగా ఓ అనాథని ఎవరూ లేని అమ్మాయిని పెళ్లి చేసుకొని ఆమెకి జీవితాంతం ఆసరాగా ఉండగలరా అని ఆమె ప్రశ్న. నాలో ఆలోచనల సంఘర్షణ మొదలైంది. ఆ రోజే నేను ఒక నిర్ణయానికి వచ్చేసాను. అది అనాథను ఎవరినైనా అర్ధాంగిగా స్వీకరించి జీవితాంతం ఆమెకి తోడుగా ఉండాలని నిశ్చయించుకున్నాను. యుగ యుగాల చరిత్రను తిరగదొడితే మనిషి గొప్పతనం ఏంటో తెలుస్తుంది. కోటలు కట్టాడు, సామ్రాజ్యాలు స్థాపించాడు, చందమామ మీద అడుగు పెట్టాడు, అగాధాల మీద
వంతన వేశాడు. గాలిలో ఎగురుతున్నాడు, నీటిలో ఈదుతున్నాడు. సాధ్యం కానిది ఏదీ లేదంటూ నిరూపిస్తున్నాడు. కానీ ఒకే ఒక విషయంలో మాత్రం ఓడిపోతున్నాడు. అదే ప్రేమ, అభిమానం. గుండెల నిండా నింపుకున్న ప్రేమని మరో సాటి మనిషికి పంచివ్వడంలో ఆలోచిస్తున్నాడు. మనిషికి మనిషే శత్రువు అవుతున్నాడు. మతాలంటాడు, కులాలంటాడు, మోసాలు చేస్తున్నాడు, మానభంగాలు చేస్తున్నాడు. ఎందుకు ఇదంతా? దేన్ని బాగుకోవాలని ఈ తాపత్రయం? పుట్టేటప్పుడు పట్టుకొని వచ్చింది ఏమీ లేదు, పోయేటప్పుడు పట్టుకొని పోయేది ఏమీ లేదు. మధ్యలోనే ఏదో సాధించాలనే ఆరాటం, ఆవేశం కలిసి మృగంగా మారిపోతున్నాడు. ఎంత సమున్నత శిఖరాలని అధిరోహిస్తే మాత్రం ఏంటి లాభం? సాటివాడు సంతోషపడినప్పుడు, మనం మట్టిలో కలిసిపోయేప్పుడు మన కోసం కన్నీరు కార్చే కళ్ళు రెండు కావాలి. మనల్ని చితి వరకు చేర్చే భుజాలు నాలుగు కావాలి. మన పుట్టుక, చావు అంతా మనుషుల మధ్యే. మనం సాధించాల్సిందంటూ ఏదైనా ఉంటే అది మన సాటివాడి మనసులో స్థానమే. నా పిచ్చి పిచ్చి ఆలోచనల నడుమ ఎప్పటికో కానీ నిద్రపోయాను. బుజ్జి వాళ్ళమ్మ గురించి పేపర్లో ప్రకటన ఇచ్చి వారం రోజులు అవుతున్నా ఎవరూ రాలేదు. దేవకి కావాలని ఆ బాబుని వదిలించుకుందని అర్థమైంది. దేవకి లాంటి తల్లులెవరు ఈ చరిత్రలో ఉండి ఉండరేమో. తెలిసిన వాళ్ళంతా మా ఇంటికి వచ్చి బాబుని చూసి ఏదైనా హాస్టల్కో అనాథాశ్రమానికో ఇచ్చేయమని ఉచిత సలహాలు ఇస్తున్నారు తప్ప ఎవరు తమతో తీసుకువెళ్తామనో, మేము పెంచుకుంటామనో అని అనడం లేదు.